సంయుక్తంగా 3వ ఏపీ ఛాలెంజర్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించినట్లు భాష్యం విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ తెలిపారు. గుంటూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీనియస్ చెస్ అకాడమీ డైరెక్టర్ తో కలిసి ఛాంపియన్షిప్ బ్రోచర్ను రిలీజ్ చేశారు. ఈ నెల 31వ తేదీ నుంచి ఆగస్టు 2 వరకు గుంటూరు భాష్యం స్కూల్లో ఈ చెస్ పోటీలు జరగనున్నాయన్నారు. ఈ పోటీలు ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొనున్నారని తెలిపారు. భాష్యం విద్యా సంస్థలు చదువులను కాకుండా స్పోర్ట్స్ గేమ్స్ అన్నింటిలో కూడా ఇతర సర్వీస్ యాక్టివిటీస్లో కూడా ముందుంటుంది. దీంట్లో భాగంగా మరి ఈ చెస్ అకాడమీ వాళ్ళు ప్లస్ జీనియస్ చెస్ అకాడమీ వాళ్ళు ఈ వరుసగా 3వ సంవత్సరం ఈ స్టేట్ ఛాంపియన్షిప్ కండక్ట్ చేయడం జరుగుతుంది చెస్లో. దీంట్లో భాష విద్యా సంస్థ తరఫున కూడా చాలామంది విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి అందులో ఇంతకుముందు కూడా పార్టిసిపేట్ చేసి మంచి మంచి ఛాంపియన్షిప్స్ విన్ అవ్వడం జరిగింది. ఆ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం అట్లాగే భాష విద్యార్థులే కాకుండా స్టేట్లో ఈ చెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న అందరినీ కూడా ఈ చెస్ని డెవలప్ చేయడంలో ఒక భాగంగా కావాలని చెప్పి భాష విద్యా సంస్థల తరఫున మేము కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా రేపు జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు జరిగే ఈ టోర్నమెంట్లో మరి వెన్యూ మన భాష విద్యా సంస్థలో ఇవ్వడం జరిగింది. అట్లానే మరి బయట నుంచి వచ్చే అందరికి కూడా మంచి అకామిడేషను వాళ్ళకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం, ఈ విధంగా నలుగురిలో ఇంకా చెస్ ఇంకా ఎక్కువ మంది అవేర్నెస్ వచ్చే విధంగా ఈ కాంపిటీషన్స్ ఇంకా బాగా చక్కగా జరిగే విధంగా ఉన్నాయి. మరి హ్యాట్రిక్ ఇయర్ 3rd ఇయర్ జరుగుతుంది. ఇదే విధంగా ముందు ముందు కూడా ఫర్దర్గా కూడా కంటిన్యూగా జరగాలని మరి చెస్ బాగా డెవలప్ అవ్వాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి మంచి మంచి ఛాంపియన్స్ తయారు చేయాలని కూడా ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.